హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొన్ని రోజుల్లో భారత్లో విడుదల కానుంది ఓలా క్యాబ్స్ కంపెనీ నుంచి రానున్న ఈ పర్యావరణ హితమైన స్కూటర్ టెస్టింగ్ ఇటీవల ప్రారంభమైంది మన దేశంలో ఇలాంటి ఎలక్ట్రిక్ బైకులను తయారు చేయడానికి ఓలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది ఈ సంస్థ నెదర్లాండ్స్లో తయారు చేసిన ఎటర్గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను రూపొందించినట్లు తెలుస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ స్కూటర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఓలా ప్రణాళికలు వేస్తోంది ఇప్పటికే సిమెంట్స్ కంపెనీతో కలిసి తమిళనాడులో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు రెండు వేల నాలుగు వందల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతోంది ఈ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మేడ్ ఇన్ ఇండియా ఓలా స్కూటర్ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి ఇది చూడడానికి ఎటెట్గో యాప్ స్కూటర్ మాదిరిగానే ఉంది సింగిల్ టెలిస్కోప్ ఫ్రంట్ సస్పెన్షన్ అలాయ్ వీల్స్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో దీన్ని తయారు చేశారు మంచి బాడీ వర్క్ ఫినిషింగ్ కాంపాక్ట్ సైజుతో ఆకట్టుకుంటోంది ఎక్విప్మెంట్ స్టైలింగ్ పరంగా ఇంటర్నేషనల్ ఎడిషన్ మాదిరిగానే ఉంది భారత్లో విడుదలయ్యే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటర్గో యాప్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది కానీ ఇండియన్ మార్కెట్కు తగ్గట్లు ఎటర్గో యాప్ స్కూటర్కు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది దీంట్లో బనానా షేఫ్ట్ రిమూవల్ నిథియం అయాన్ బ్యాటరీ కాన్ఫిగరేషన్ ఉంటుంది ధరల ఆధారంగా వివిధ రకాల బ్యాటరీ సామర్థ్యాలతో ప్రత్యేకమైన వేరియంట్లను ఓలా తయారు చేయొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ పై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే అత్యధికంగా రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఈ వివరాలు ఓలా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ను ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశం ఉంది దీని ధర ఒక లక్ష లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు అదర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లతో కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ పడనుంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెలలోనే విడుదల కానుంది ఆ స్కూటర్ ప్రత్యేకతలు ఇవే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ ఈ నెలలోని ఎలక్ట్రిక్ స్కూటర్ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది గతేడాది కంపెనీ రెండు వేల నాలుగు వందల కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాజెక్టును ప్రకటించింది తమిళనాడులో మొట్టమొదటి ఈ స్కూటర్ సంస్థ ఫ్యాక్టరీ పూర్తిగా పనిచేస్తే ఇది సుమారు పదివేల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది సంవత్సరానికి రెండు మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసే ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ స్కూటర్ కంపెనీగా మారనుంది ఓలా చైర్మన్ మరియు గ్రూప్ సిఇ బాబీషు అగర్వాల్ మాట్లాడుతూ జూన్ నుంచి ఈ కర్మాగారం పనిచేస్తుందన్నారు ఈ స్కూటర్కు పద్దెనిమిది నిమిషాల్లో యాభై శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది దీంతో డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో స్కోటర్పై ప్రయాణించవచ్చు వినియోగదారుల సౌకర్యం కోసం ఛార్జింగ్ స్టేషన్లు స్టాండ్ ఓటర్గా టవర్లు మాల్స్ ఐటీ పార్కులు కార్యాలయాలు కాంప్లెక్స్ల వద్ద ఏర్పాటు చేయనున్నారు ఓలా ఎలక్ట్రిక్ యాప్ ద్వారా ఛార్జింగ్ పాయింట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి